డిఎన్ఏలోనే ఉంది. ఒక విషయం మీరు చూడండి, రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఏమనాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు, నేరుగా ఇడుపుల బాయికి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూశారా తమ్ముళ్ళు ఫోటో? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్ళైతే మీ చెల్లడగతా ఉంది, సమాధానం చెప్పు జగనన్నా అని. నీకు ఓటే ఇద్దని చెల్లె చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసరం అంటే మీకోసరం, ఈ రాష్ట్రం కోసరం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు చూస్తే, దుర్మార్గాలు చేసేవాళ్ళని, నేరాలు చేసేవాళ్ళని, ఘోరాలు చేసేవాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది. అదే 2024 ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అందుకే భరోసా ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ. నేను మీ అందరికి ఇచ్చేది 2 నెలలు మీరు వెయిట్ చేసి 10 రూపాయలు ఇచ్చి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ. ఒక పక్క సమక్షేమాన్ని ఇస్తాం, ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం,
అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా.